ఇతని యొక్క సిద్ధాంతానికి సంబంధించినటువంటి ఒక విమర్శను పరిశీలించినట్లయితే వీరి యొక్క వీరు ఈ సిద్ధాంతమును ప్రతిపాదించడం కోసము 10 సంవత్సరాల నుండి 16 సంవత్సరాల వయస్సును కలిగి ఉన్నటువంటి బాలురాను ఎన్నుకొని బాలురను ఎన్నుకొని కేవలము ఈ బాలురపై చేసినటువంటి పరిశోధన ద్వారానే ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. అయితే తర్వాతి కాలంలో వచ్చిన గిల్లిగన్ అనేటువంటి మనోవైజ్ఞానిక శాస్త్రజ్ఞుడు ఈ సిద్ధాంతాన్ని విమర్శించడం జరిగింది. ఏ విధంగా విమర్శించారు అంటే కోల్బర్గ్ కేవలము బాలురపై చేసినటువంటి పరిశోధన ద్వారానే ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. బాలుర ద్వారా చేసినటువంటి పరిశోధన ద్వారానే ఇదిగోండి ఈ దశలో బాలబాలికల యొక్క నైతికత ఈ విధంగా ఉంటుంది అని, బాలబాలికల యొక్క నైతికత ఈ విధంగా ఉంటుంది అని, అది బాలబాలికలు కానీ స్త్రీ పురుషులు కానీ అనగా కేవలం బాలురపై చేసినటువంటి ప్రయోగం ద్వారా బాలుర యొక్క నైతికతను, బాలికల యొక్క నైతికతను, పౌరుల యొక్క నైతికతను, మహిళల యొక్క నైతికతను తెలియజేస్తున్నాడు. గమనించాలి ఇక్కడ మీరు, కేవలం బాలులపై చేసినటువంటి పరిశోధన ద్వారా బాలికల యొక్క నైతికతను, మహిళల యొక్క నైతికతను అంచనా వేయడం అనేది సాధ్యం కాదు. అంచనా వేయడంలో లోపాలు సంభవిస్తాయి. ఎందుకు లోపాలు సంభవిస్తాయి అంటే బాలురతో పోల్చుకున్నట్లయితే బాలికలు అనేవారు ఉన్నతమైనటువంటి నైతిక ప్రమాణాలను కలిగి ఉంటారు. అనగా ఎక్కువ అనైతికంగా ఎవరుంటారు? బాలురు ఎక్కువ అనైతికంగా ఉంటారు. బాలుర కంటే బాలికలు ఉన్నతమైనటువంటి నైతిక ప్రమాణాలను కలిగి ఉంటారు, ఉన్నతమైన నైతికతను కలిగి ఉంటారు. కాబట్టి కేవలం బాలులపైన చేసినటువంటి ప్రయోగాన్ని ఆధారంగా బాలికల యొక్క నైతికతను అంచనా వేయడం సరికాదు అని ఈ సిద్ధాంతమును విమర్శించినటువంటి మనోవైజ్ఞానిక శాస్త్రజ్ఞుడు గిల్లిగన్. రైట్, ఇది ఈ సిద్ధాంతము. ఇక్కడ చూడండి, ఒక్క ప్రశ్నను మీరు పరిశీలించండి. ఈ ప్రశ్నకు ఎంత మట్టుకు మీరు సరైన సమాధానం చేయగలరో మిమ్మల్ని మీరు ఒకసారి పరిశీలించుకోండి. ఇది మొత్తంగా ఈ సిద్ధాంతం, మీరు జాగ్రత్తగా విన్నారు. ఇప్పుడు ఈ ప్రశ్నను పరిశీలించండి. ఈ ప్రశ్నకు మీరు సమాధానం చేసినట్లయితే ఈ సిద్ధాంతం నుంచి ఎలాంటి ప్రశ్న అడిగినా మీరు ఈజీగా సమాధానం చేయగలుగుతారు. క్లియర్? ఇక గమనించండి, ప్రశ్నను ఎంత జాగ్రత్తగా ప్రశ్నను పరిశీలిస్తారో సమాధానం మీకు అంత తేలిక అవుతుంది. గమనించాలి, దొరికిపోతాననే భయముతో దొంగతనము చేయకుండా ఉన్న వ్యక్తి, దొరికిపోతాననే భయముతో దొంగతనం చేయకుండా ఉన్న వ్యక్తి కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో ఏ దశకి చెందుతాడు అనేది ప్రశ్న. ఇది ప్రశ్న. ఇప్పటికీ మీ మనస్సులోనికి ఒక ఆన్సర్ వచ్చి ఉంటుంది, అదే సరైన ఆన్సర్ అని కూడా మీరు అనుకుంటూ ఉన్నారు. కానీ కొద్దిగా జాగ్రత్తగా గమనిస్తే ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఏంటో రావాలి. ఇప్పుడు చూడండి, ఇది ప్రశ్న, మీ మనస్సులోనికి వచ్చింది ఒక ఆన్సర్. క్లియర్? రైట్, ఇక చూడండి, దీనికి 4 ఆప్షన్లు ఇస్తాడు మనకు పరీక్షల్లో. మనం కూడా ఇక్కడ 4 ఆప్షన్లు తీసుకుందాము. ఒక ఆప్షన్ తీసుకుందాము, శిక్షా విధేయత దశ. క్లియర్? మీ అందరి మొహాల్లో నవ్వు వస్తూ ఉంటుంది. ఎందుకు నవ్వు వస్తూ ఉంటుంది అంటే మీరు ఏమనుకున్నారో నేను అదే రాస్తున్నాను ఇక్కడ. క్లియర్? శిక్షా విధేయత దశ. మరొక ఆప్షన్ తీసుకుందాం. 4 ఆప్షన్లు ఇవ్వాలి కదా, మరి ఒక్క ఆప్షన్తోనే మనం ఆగిపోవద్దు కదా. మరి మరో ఆప్షన్ను పరిశీలించినట్లయితే, మరో ఆప్షను సాంఘిక క్రమాన్ని నిర్వహించు నీతి. ఇది మరొక ఆప్షన్. మరొక ఆప్షన్ తీసుకుందాం. మరో ఆప్షను సాధనోపయోగ దశ. మనకు అప్పుడప్పుడు పరీక్షల్లో ఇలా కూడా ఇస్తున్నాడు ఆప్షన్లు, శిక్షా విధేయత 1వ దశ అని బ్రాకెట్లో మన సౌకర్యార్థం ఇస్తున్నాడు, సాంఘిక క్రమాన్ని నిర్వహించు నీతి 4వ దశ అని ఈ విధంగా ఇస్తున్నాడు మనకు, సహజ సంతోష అనుసరణ సాధనోపయోగ దశ 2వ దశ అని ఈ విధంగా మనకు ఇస్తున్నాడు. ఇంకా 4వ ఆప్షన్ పరిశీలించినట్లయితే, మంచి బాలుని నీతి 3వ దశ. ఇదిగోండి, ఇది ప్రశ్న, ఆ ప్రశ్నకు సంబంధించినటువంటి 4 ఆప్షన్లు. సో ఇప్పుడు చెప్పండి మీరు సరైనటువంటి సమాధానం ఏంటో.
ఎస్ ఇదే వెరీ గుడ్. చూడండి మీ అందరి యొక్క సమాధానము, మీ యొక్క సమాధానము, మీ యొక్క సమాధానము శిక్షా విధేయత, శిక్షా విధేయత అదే కదా. ఎస్ వెరీ గుడ్. ప్రశ్న చదవండి. దొరికిపోతాననే భయంతో దొంగతనం చేయకుండా ఉన్న వ్యక్తి ఏ దశకు చెందుతాడనే ప్రశ్న. ప్రశ్న ఇప్పుడు గమనించినట్లయితే చాలామంది అంటే 99% అభ్యర్థులు ఈ ప్రశ్నకి ఎన్నుకునేటువంటి ఆప్షన్ ఏంటి అంటే మొదటి ఆప్షనే ఇదే ఎన్నుకుంటారు. అందుకే వాడు దాన్ని మొదటి ఆప్షన్కి ఇస్తాడు. ఎందుకు మొదటి ఆప్షన్కి ఇస్తాడు? నువ్వు ఇక్కడే ఆగిపోవాలి, ఇంకా ముందుకు వెళ్ళకూడదు. ఎవరైతే ఇక్కడ ఆగిపోతారో వాళ్ళు ఉద్యోగానికి దూరం అవుతారు. గమనించాలి జాగ్రత్తగా. అందుకనే ప్రశ్న మనకు తెలిసినట్టుగానే ఉండి ఆప్షను అంటే మనం అనుకునేటువంటి ఆన్సర్ మొదటి ఆప్షన్గానే ఉన్నట్లయితే కొద్దిగా ఆలోచన చేయాలి, గమనించాలి. ఇప్పుడు చూడండి మొదటి దశ ఏం చెప్తుంది మనకు? శిక్ష నుండి తప్పించుకున్నటకు వారికి విధేయులుగా లొంగిపోయే దశ అని చెప్తుంది. అంటే శిక్ష నుండి తప్పించుకున్నటకు మంచి పనులు చేయ దశ అని చెప్తుంది. మరి మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్లో ఎక్కడైనా శిక్ష అనేటువంటి పదం ఉందా, లేదా శిక్ష అనేటువంటి భావన మనకు కలుగుతుందా? వీడు దొరికిపోతాననేటువంటి భయంతో దొంగతనం చేయకుండా ఉన్నాడు. వాడు దొంగతనం చేస్తే కదా వానికి శిక్ష పడేది. గమనించాలి జాగ్రత్తగా. దొరికిపోతానేమోననేటువంటి భయముతో దొంగతనం చేయకుండా ఉన్నాడు. గమనించాలి మీరు ఇక్కడ. దొరికిపోతానేమోననేటువంటి భయముతో దొంగతనం చేయకుండా ఉన్నాడు అనగా దొంగతనం చేయకుండా ఉన్నాడు అంటే దొంగతనం చేయకూడదు అనే సంఘ ప్రమాణాన్ని పాటిస్తున్నాడు కదా. గమనించాలి, దొంగతనం చేయకుండా ఉన్నాడు అంటే సంఘ ప్రమాణాన్ని పాటిస్తున్నాడు. సంఘ ప్రమాణాన్ని బాధ్యతగా పాటిస్తున్నాడా లేదా అయిష్టంగా పాటిస్తున్నాడా? గమనించాలి ఇక్కడ. వానికి అంతర్గతంగా ఉన్న ప్రేరకం ఏంది? ఇగో ఈ ప్రేరకం ఉంది వానికి. సారీ, వానికి అంతర్గతంగా ఉన్న ప్రేరకం ఏంది? ఇదిగో ఈ ప్రేరకం ఉంది. దొంగతనం చేయాలని ఉంది కానీ దొరకకూడదు. అర్థమవుతుందా? దొంగతనం చేయాలి కానీ దొరకకూడదు, ఆ ప్రేరకం ఉంది వానిలో. క్లియర్? గమనించాలి. అంటే వీడిలో ఆ ప్రేరకం ఉండి కూడా దొంగతనం చేయకుండా ఉన్నాడు అంటే దొంగతనం చేయకూడదు అనేటువంటి సంఘ ప్రమాణాన్ని గుడ్డిగా పాటిస్తున్నాడు. ఇప్పుడు మీ అందరికీ ఆలోచన వచ్చిందా? రైట్ ఆన్సర్ ఏందో వచ్చిందా? గమనించారా? చూడాలి ఇక్కడ, అసలు ప్రేరకం ఇది. ఈ ప్రేరకం ఉండి కూడా ఒక సంఘ ప్రమాణాన్ని పాటిస్తున్నాడు అంటే ప్రేరకం ఉండి కూడా ఆ సంఘ ప్రమాణాన్ని గుడ్డిగా పాటిస్తున్నాడు. అలాంటి వ్యక్తులందరూ ఏ దశకు చెందుతారు? 4వ దశకు చెందుతారు. సంఘ ప్రమాణాలను గుడ్డిగా పాటించే వ్యక్తులు, సంఘ నియమాలను గుడ్డిగా పాటించే వ్యక్తులందరూ 4వ దశకు చెందడం జరుగుతుంది. సంఘ ప్రమాణాలను తమ బాధ్యతగా పాటించేటువంటి వ్యక్తులందరూ 6వ దశకు చెందుతారు. 6వ దశకు చెందుతారు. క్లియర్? ఇదిగోండి, ఇలాంటి ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది. ఇంత లాజిక్గా మనం ఆలోచన చేసినట్లయితే ఎలాంటి ప్రశ్నకైనా మనం సమాధానం చేయగలము. తెలుగు రాష్ట్రాల్లో ఉపాధ్యాయ ఉద్యోగంను తమ కలగా కలిగి ఉన్నటువంటి టెట్ డిఎస్సి అభ్యర్థులందరికీ నమస్కారం. నేను సైకాలజీ లక్ష్మీ గణేష్. ఉపాధ్యాయ ఉద్యోగంను చేరుకోవడంలో అభ్యర్థులకు ప్రప్రథమంగా ఎదురయ్యేటువంటి ఆటంకము టెట్ అనేటువంటి పరీక్ష. ఈ టెట్ అనే పరీక్షలో 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి 1% అభ్యర్థులు అత్యంత కష్టమైనదిగా, అత్యంత క్లిష్టమైనదిగా భావించేటువంటి సబ్జెక్టు సైకాలజీ అనేటువంటి సబ్జెక్ట్. కారణం ఏమనగా, మనకు పాఠశాల స్థాయిలో కానీ కళాశాల స్థాయిలో కానీ ఈ సబ్జెక్టును గురించినటువంటి పరిచయం లేదు. ఈ సబ్జెక్టు పైన అభ్యర్థులకు అవగాహన అనేది లేదు. ఈ సబ్జెక్టు పైన అభ్యర్థులకు సామర్థ్యం అనేది లేకపోవడం వలన దీన్ని కష్టమైనదిగా భావిస్తారు. మరియు ఈ సైకాలజీ అనేటువంటి సబ్జెక్టులో సంధించేటువంటి అప్లికేషన్ ప్రశ్నలను సాధించలేక అభ్యర్థులు దీనిని కష్టమైనదిగా భావించడం జరుగుతుంది. మరి అలాంటి కష్టమైనటువంటి ఈ సైకాలజీ సబ్జెక్టును అత్యంత సులభంగా మీకు శ్రీహరిణి అకాడమీ ఆన్లైన్ క్లాసెస్ వారు అందించడం జరుగుతుంది. ఈ క్లాసెస్ ద్వారా మీరు సైకాలజీ అనేటువంటి సబ్జెక్టులో సంధించేటువంటి ఎలాంటి అప్లికేషన్ ప్రశ్నకైనా సమాధానం చేసేటువంటి సామర్థ్యంను పొందుతారు. సో కొన్ని అప్లికేషన్ ప్రశ్నలను మీరు ఇక్కడ గమనించవచ్చు. ఈ టెట్ పరీక్షలో అర్హతను సాధించిన అనంతరము మన ఉద్యోగంను అనగా మన కలను సాకారం చేసుకోవడంలో మనకు ఎదురయ్యేటువంటి మరో ప్రధానమైనటువంటి ఆటంకము డిఎస్సి అనేటువంటి పరీక్ష. ఈ డిఎస్సి అనేటువంటి పరీక్షలో 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి 80% అభ్యర్థులు అత్యంత కష్టమైనదిగా భావించేటువంటి సబ్జెక్టు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనేటువంటి సబ్జెక్ట్. దీన్ని విద్యా దృక్పథాలు అంటాం, సింపుల్గా పిఐఈ అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది.
మరి ఈ సబ్జెక్టును అత్యంత కష్టమైనదిగా భావించడానికి గల కారణం ఏమనగా మనం పాఠశాల స్థాయిలో గాని కళాశాల స్థాయిలో గాని ఈ సబ్జెక్టును గురించినటువంటి పరిచయం మనకు లేదు ఈ సబ్జెక్టును గురించి మనం చదువుకోలేదు ఈ సబ్జెక్టును గురించినటువంటి సామర్థ్యం మనకు లేకపోవడం వలన ఈ సబ్జెక్టును కష్టమైనదిగా భావించడం జరుగుతుంది సో ఆ విధంగా టెట్ పరీక్షలో సైకాలజీ అనేటువంటి సబ్జెక్ట్ డిఎస్సి పరీక్షలో పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అనేటువంటి సబ్జెక్టులో గరిష్టంగా మార్కులను సాధించినటువంటి అభ్యర్థులు ఉద్యోగాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి ర్యాంకులను సాధించడానికి అవకాశం ఉంటుంది సో కంటెంట్ అనేది అందరికీ పరిచయం ఉన్నటువంటి సబ్జెక్ట్స్ కావున వాటిని ప్రతి ఒక్క అభ్యర్థి అధ్యయనం చేస్తాడు అభ్యసిస్తాడు ఎవరికీ పరిచయం లేనటువంటి సబ్జెక్ట్స్ సైకాలజీ మరియు పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అనేటువంటి సబ్జెక్ట్స్ సో వీటిల్లో గరిష్టంగా మార్కులను సాధించినటువంటి అభ్యర్థులు ఉపాధ్యాయ ఉద్యోగాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది సో ఆ విధంగా శ్రీ హరిణి అకాడమీ ఆన్లైన్ క్లాసెస్ వారు అక్టోబర్ 9th నుండి అక్టోబర్ 31st వరకు సైకాలజీ కోర్సును తీసుకున్నట్లయితే వారికి డిఎస్సికి ఎంతగానో ఉపయోగపడేటువంటి పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అనేటువంటి కోర్సును ఉచితంగా అందించడం జరుగుతుంది ఈ ఆఫర్ అక్టోబర్ 9th నుండి అక్టోబర్ 31st వరకు మాత్రమే ఉంటుంది సో కావున శ్రీ హరిణి అకాడమీ అనేటువంటి యాప్ ద్వారా ఎవరైతే సైకాలజీ కోర్సును పర్చేస్ చేస్తారో వారు కొనుగోలు చేసినటువంటి కోర్సు యొక్క రిసిప్ట్ ఏదైతే ఉంటుందో ఆ రిసిప్ట్ మరియు వారి యొక్క పేరు మరియు వారు ఏ ఈమెయిల్ లేదా జీమెయిల్తో యాప్లోనికి ఎంటర్ అయ్యారో ఆ ఈమెయిల్ ఐడి మరియు వారి యొక్క మొబైల్ నెంబర్ను ఇక్కడ మీకు డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్కు వాట్సాప్ ద్వారా పంపించినట్లయితే మీకు పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అనేటువంటి కోర్సు కూడా ఉచితంగా అందించబడుతుంది సో మీకు శ్రీ హరిణి అకాడమీ అనేటువంటి యాప్ యొక్క లింకును డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది మరియు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనేటువంటి ఈ కోర్సు యొక్క డెమో క్లాసును సైతము మీకు డిస్క్రిప్షన్లో ఉంచడం జరుగుతుంది